పంచని పార్టీలు గ్యారంటీ ఓడిపోతాయి, పంచని అభ్యర్థి ఊసులో కూడా ఉండడు, కనీస ప్రచార ఓకే ఊసులో కూడా ఓకే ఉండడు అని. రామ్మోహన్ రావు గారు, రైట్. సత్యం గారు, ఏంటి ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా, అంటే ఒక తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడో చూసినా కూడా ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజల అభిప్రాయం ప్రకారం మనం చూసుకున్నా కూడా ఏ మేనిఫెస్టో రూపకల్పనలో కావచ్చు లేదంటే రాజకీయ పార్టీ వైఖరిలో కావచ్చు మధ్యతరగతి ప్రజలను పరిగణలోకి తీసుకోవట్లేదు అనే కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి రెండు పార్టీల మేనిఫెస్టో చూసినా కూడా అది కొంత కనిపించింది, అంటే సిలిండర్ల ధరల వరకు పక్కన పెడితే మిగిలిన ఇతర అంశాల్లో ఎక్కడ పట్టించుకోలేదంటున్నారు. ప్రధానంగా స్కూల్ ఫీజులు ప్రైవేట్ స్కూల్ అంటే రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే పార్టీలు పెడుతున్నాయి, కానీ ఎంతమంది ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో అవకాశాలు ఉంటాయి, ఎంతమంది చదువుతారు, మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది మనకు ఒక డౌట్ ఉంది. సో స్కూల్ ఫీజులు చాలా సఫర్ అవుతున్నారు మధ్యతరగతి ప్రజలు, వారి సంపాదన కంటే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, ఇల్లు సొంత ఇల్లు కొనుక్కోవడం విషయం పక్కన పెడితే ఉన్న అద్దులు కట్టుకోలేక చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి మధ్యతరగతి ప్రజలకు ఎక్కడా ఊరట లభించట్లే కదా, ఎందుకు రాజకీయ పార్టీలు మధ్యతరగతి ప్రజల వైపు చూడట్లేదు అనుకోవాలి? ఖచ్చితంగా అండి, ఇవాళ విద్య వైద్యం ఈ రెండు అభివృద్ధిని నిర్ణయిస్తున్నాయి, ఈక్విటీని నిర్ణయిస్తున్నాయి. నిన్న మొన్న నీతి ఆయోగ్ ప్రకటించిన ఒక 1 మంత్ బ్యాక్ ప్రకటించింది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పావర్టీ లెవెల్స్. బాగా డెవలప్ అయినటువంటి గుజరాత్లో 18.9% పావర్టీ ఉంది, దాంతో 4 రెట్లు తక్కువ ఉన్నటువంటి కేరళలో 0.7 పావర్టీ ఉంది, 0.7 ఓన్లీ. నీతి ఆయోగ్ అట్రిబ్యూట్ చేసినటువంటి కాజెస్ ఏమిటంటే, 1 ఈజ్ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ ఉమెన్ ఎడ్యుకేషన్, 2 హెల్త్. ఈ రెండు ప్రజల్ని ఎంత ముందుకు తీసుకుపోతాయంటే, మోర్ ఈక్విటీ దాన్ అదర్ 30 స్టేట్స్, అంత ఈక్విటీని తీసుకొచ్చినాయి కేరళలో ప్రజల మధ్య. కాబట్టి ఇవాళ భూములు పంచడం, మిగతాయి పంచడం, ఏం పంచుతారో కానీ చదువులు పంచాల్సిన అవసరం అవుతుంది. మన్మోహన్ సింగ్ ఐఐటీలు ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, ఐఐటీలు ఇవ్వటం, ఫ్యాకల్టీ ఇవ్వటం ఇవన్నీ పెద్ద కష్టం కాదు, కానీ వాటికి కావలసినటువంటి మెరిటోరియస్ టీచర్స్ దొరుకుతారా అనే అనుమానం నాకుంది అన్నాడు. అంటే ప్రజల్ని నిపుణులుగా తయారు చేస్తే వాళ్ళు ఎంత డెవలప్ అవుతారో, ఎంత వాళ్ళ మధ్య ఈక్విటీ అవుతుందో కేరళ ఒక ఎగ్జాంపుల్. అమర్చ సేన్ కూడా ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుంటారు. కాబట్టి ఇది కేవలం 2 కారణాలు, విద్య వైద్యం. మన రాష్ట్రంలో కానీ లేదా మనలాంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా వీటి ప్రాధాన్యత మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది మనకు కళ్ళ ముందు రిజల్ట్ అవుపడుతుంది. ఇది ఒక మన రాష్ట్రంలే కాదు, కెనడాలో 2004లో ఒకసారి 1% ఎడ్యుకేషన్ పెరిగితే 2.4% జీడిపి పెరిగింది, తేలిన అంశం. ఇది మనకు కేరళ కూడా ఒక ఎగ్జాంపుల్ అవుపడుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మధ్యతరగతి విద్యార్థులకు ఖచ్చితంగా అవసరం. కనీసం సరే ఎవరైనా కార్పొరేట్ యజమానులో లేకపోతే ప్రైవేట్ యజమానులో సొమ్ము చేసుకుంటారంటే, ప్రైవేట్ కాలేజీలన్నీ నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీలే. కార్పొరేట్ కాలేజెస్ అన్నప్పుడు కనీసం అక్రిడిటేషన్ చూసి ఏ ఇన్స్టిట్యూషన్స్కి అయితే అక్రిడిటేషన్ ఉందో ఆ అక్రిడిటేషన్లో చదివే పిల్లగాల కన్నా ఇస్తే చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇవాళ దాన్ని గుర్తించిన వాళ్ళు లేరు, దానికి ప్రాధాన్యత ఇవ్వని అడిగేటువంటి ప్రజలు లేరు. ఎందుకు అంటే వాళ్ళు ఎంతైనా భరిస్తున్నారు, ఆఖరికి 2 ఎకరాలమైన పిల్లల్ని చదివించుకునేటువంటి స్థితిలో ఊరు, కానీ ప్రభుత్వం ఎందుకు భరించదు అనేటువంటి ఆ ఆస్పెక్ట్ ఆలోచించట్లేదు. రెండోది వైద్యం కూడా. వైద్యం ఎన్ని మాటలను చెప్పనేయండి, అబద్ధాలు అనేదాలా అన్నప్పుడే కేజీ టు పీజీ ఉచిత విద్య అని కేసీఆర్ గారు అన్నప్పుడే చాలా మంది అట్రాక్ట్ అయ్యారు, కానీ అది సాధ్యపడనటువంటి పరిస్థితి ఎందుకు సాధ్యపడలేదు అనుకోవాలి? ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక నగరంలో ఒక ఎల్కేజీలోనో ఒక నర్సరీలోనో పిల్లల్ని వేయాలంటే ఏకంగా 2.5 లక్షలు 3.5 లక్షలు స్కూళ్ళకి చెల్లించుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటి? ఎల్కేజీకి నర్సరీకి 2.5 లక్షలు, ఇంకా 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్న స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు నియంత్రించలేవా? పార్టీ రాజకీయ పార్టీలు ఏమీ చేయలేవా? మధ్యతరగతి వాళ్ళని పట్టించుకోరా? లేదండి, పొలిటికల్ విల్ లేక, పొలిటికల్ విల్ ఉంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీ చేయలేని పని అంటూ ఉండదు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కరోనాలో రెవెన్యూ చాలా కష్టమైంది, అప్పులు చాలా కష్టమైనవి, కానీ కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు. నేను ఆశ్చర్యపోయా, కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు, పోస్ట్ పోన్ చేస్తాడు అనుకున్న ఇయర్, కానీ ఎందుకు ఇచ్చాడు అంటే పొలిటికల్ విల్, ఇచ్చి తీరాలి, ఆయనకి ఇష్టమైన పథకం ఇచ్చాడు. అట్లా పొలిటికల్ విల్ ఉంటే విద్యారంగాన్ని బాగు చేయాలి, విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి పొలిటికల్ విల్ ఉంటే అది ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రైతు బంధుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు సహాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానని 15,000 అనౌన్స్ చేసిందో, అటువంటిది
రీయింబర్స్మెంట్ కూడా లేదా ఉచిత విద్య, రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచిత విద్య అయినా ఇస్తే ప్రజల మీద చాలా భారం తగ్గుద్ది. తర్వాత ఇదివరకు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని ఒక గొప్ప మ్యాగజైన్ అండి, వాళ్ళ టీం సర్వే చేస్తే ఎందుకు అప్పుల పాలవుతున్నారని సర్వే చేస్తే ఒక 10 ఏళ్ల కింద, దాంట్లో వాళ్ళ టీం తోటి నేను కూడా కొంత కొన్ని ఊళ్ళకి వెళ్ళాను, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో సర్వే చేస్తే రైతులు అప్పులు కావటానికి క్రాప్ ఫెయిల్యూరు, తర్వాత కరువు, ఫెమైన్ ఇటువంటి వాటితో పాటు చదువుల కోసం చేసిన అప్పులు కూడా ఒక కారణం ఉంది అందులో. అంటే మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఎన్నో ఇప్పుడు పేరెంట్స్ ఎంత ఎడ్యుకేట్ అయ్యారంటే మన తరం నాడు, మా తరం నాడు నువ్వు చదువు మానేస్తే ఒక పాలేరు తప్పుతాడు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇవాళ రైతులు ఉన్న 2 ఎకరాలే నమ్మి పిల్లలు చదువుకోవాలనేటువంటి కాన్సెప్ట్ వచ్చారు. ఇది గమనించినటువంటి కార్పొరేట్లు ఇప్పుడు మీరంటే 3 లక్షలు 4 లక్షలు ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేసి లాగేస్తున్నారు. ఈ భారం చాలా పెద్ద భారంగా ఉంది మధ్యతరగతి మీద. దీన్ని వైపౌట్ చేయడానికి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఏం ఆలోచిస్తున్నది చాలా ముఖ్యం, కానీ ప్రజలు గ్రహించట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఖచ్చితంగా దీని మీద ఒక ఎజెండాలో పొలిటికల్ ఎజెండాగా మారితే ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎన్టీ రామారావు నేను సారా నిషేధిస్తా అన్నాడు, అది పొలిటికల్ ఎజెండాకు తెచ్చాడు, అమలు చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఉచిత విద్యుత్ ఇస్తా అన్నాడు, అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇచ్చాడు. 8000 కోట్లు ఖర్చు అవుతున్నాయి ఇవాళ ఉచిత విద్యుత్ అమలు చేయడానికి. మరి పొలిటికల్ విల్ ఉంటే అటువంటి రైతు బంధు ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు, చేస్తున్నాడు. అంటే వివిధ ముఖ్యమంత్రులకు ఏ పథకం ఎడల కమిట్మెంట్ ఉందో ఆ పథకాన్ని అమలు చేస్తారు. కాబట్టి ఇవాళ దీనికి కూడా ఉచిత విద్య అనే దానికి కూడా ఖచ్చితంగా అటువంటి కమిట్మెంట్ అవసరం, పొలిటికల్ విల్ అవసరం. మధ్యతరగతి ప్రజలందరూ కూడా వెన్ను విరుగుతున్నది ఆ ఖర్చులు భరించలేక. సాధా అసలు ఎల్కేజీ యూకేజీ హైదరాబాద్ ఫీజులు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అదే మీరన్న 3 లక్షలు 4 లక్షలు ఇవాళ అడ్వాన్స్ కట్టాలి. రైట్, రామ్మోహన్ రావు గారు మీరేమంటారు? అంటే మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొన్ని పార్టీలు కేటీఆర్ కూడా కొంత ముందుకొచ్చి మాట్లాడడాన్ని మనం చూసాం. ఈ స్కూల్ ఫీజు